పెద్ద హీరోలంతా కలిసి వెయ్యి కోట్ల రిస్క్ చేయబోతున్నారా పాన్ ఇండియా మార్కెట్ తో పాటు పాన్ వరల్డ్ మార్కెట్ నే టార్గెట్ చేసుకున్న టాలీవుడ్ స్టార్స్ ఊహించని సాహసానికి రెడీ అయ్యారు ఏకంగా వెయ్యి కోట్లు కంప్లీట్ గా గ్రాఫిక్స్ కోసమే ఖర్చు చేస్తున్నారు కల్కి నుంచి విశ్వాంభర వరకు ఇలా అరడజన్ సినిమాల విజువల్స్ ఎఫెక్ట్ కు ఖర్చు వెయ్యి కోట్లు దాటుతోంది ఎందుకలా నిజంగా ఈ రిస్క్ రిజల్ట్ ని డిసైడ్ చేస్తుందా టేక్ ఎ లుక్ ఐకాన్ స్టార్ తో సుకుమార్ తీస్తోన్న పుష్ప టూ తాలూక్ షూటింగ్ యాభై ఐదు శాతం పూర్తయింది అన్నింటికంటే ముఖ్యంగా జపాన్ యాక్షన్ సీక్వెన్స్ భారీ ఎత్తున తెరకెక్కించబోతోంది ఫిల్మ్ టీం సినిమాలో ఇరవై ఐదు నిమిషాల పైగా రెండు సందర్భాల్లో వచ్చే ఈ ఫైట్ సీక్వెన్స్ కోసం నూట ఇరవై కోట్లు కేవలం గ్రాఫిక్స్ కోసమే ఖర్చు పెడుతోంది ఫిల్మ్ టీం ఇదే కాదు ప్రభాస్తో నాగశ్విన్ తీస్తున్న కల్కి మూవీలో విజువల్ ఎఫెక్ట్ కే రెండు వందల కోట్లు ఖర్చు చేశారు ఇంకా ఖర్చు చేస్తూనే ఉన్నారు పాన్ బోల్డ్ సినిమా అంటే ఆ రేంజ్ లో విజువల్ క్వాలిటీ ఉండాలి కాబట్టి ఫైట్ సీన్లను మరింత రియలిస్టిక్ గా ఎఫెక్టివ్ తీయడానికి గ్రాఫిక్స్ మీదే భారీగా పెట్టుబడి పెట్టాల్సి వస్తోందట ఇక కల్కి టూ ఎయిట్ పుష్ప టూ కాదు ఇలా మరో నాలుగు సినిమాల్లో గ్రాఫిక్స్ పెట్టే మొత్తం ఖర్చు చూస్తే వెయ్యి కోట్లు దాటుతోంది మెగాస్టార్ చిరంజీవితో వశిష్ట తీస్తోన్న విశ్వంభర్ చిరు రెమ్యునరేషన్ తీసుకోవట్లేదట ప్రాఫిట్స్ లో వాటా తీసుకుని పారితో పారితోషికాన్ని లైట్ తీసుకుంటున్నాడట మెగాస్టార్ అలా చేయడం వల్ల రెండు వందల కోట్ల బడ్జెట్ లో వంద కోట్లు గ్రాఫిక్స్ కి ఎనభై కోట్లు మేకింగ్ కి ఇరవై కోట్లు మిగతా కాస్ట్ అండ్ క్రూ కి ఖర్చు పెట్టబోతున్నారట ఎంతైనా మైథలాజికల్ మూవీ అంటేనే గ్రాఫిక్స్ మాయాజాలం ఉండాలి అందుకే అంత హెవీగా గ్రాఫిక్స్ కి ఖర్చు పెడుతోంది ఫిల్మ్ టీమ్ ఇక ది రాజ్యసభలు కేవలం ప్రీ క్లైమాక్స్ సీన్ కోసం ఎనభై కోట్ల వరకు గ్రాఫిక్స్ కే ఖర్చు పెడుతున్నారట ఇవే ఇలా ఉంటే రాజమౌళి తీసే ప్యాన్ వర్ల్డ్ మూవీకి ఎలా ఖర్చు చేస్తుండాలి అదే అసలు హాట్ టాపిక్ ఈ మూవీకి జక్కన్న మహేష్ ఇద్దరు పారితోషికం తీసుకోకుండా ప్రాఫిట్స్ లో చెరు ముప్పై ఐదు శాతం నిర్మాతకి ఇరవై శాతం మిగతా పది శాతం ప్రమోషన్స్ కి ఖర్చు చేయబోతున్నారు ఇలా చేయడం వల్ల ఐదు వందల కోట్ల పెట్టుబడిలో పూర్తిగా మూడు వందల కోట్ల విజువల్ ఎఫెక్ట్స్ నూట యాభై కోట్లు మేకింగ్ కి ఖర్చు చేస్తున్నారట మిగతావి స్టార్ కాస్ట్ అండ్ క్రూ కోసం తెలుస్తోంది మొత్తం తెరకెక్కుతోన్న తెలుగు సినిమాల గ్రాఫిక్ ఖర్చులు లెక్కిస్తే వెయ్యి కోట్లను దాటుతోంది